Hello friends, nenu mi Shalini. Welcome back to Shalini Specials. Ee roju manam chudabothunna recipe vachesi egg masala gravy andi. Idaithe manaki chapati loki, puri loki, fulka loki, alage idli dosha rice loki, denlokaina manaki saripade curry vachesi ee egg masala curry anta. Easy and quick recipe and tasty curry also. So manam late cheyakunda manaki video loki aithe ellipodam. Video loki elle mundu chinadoka chinna request. Mana channel evaraina first time chustunnatlayite kinda red color option lo subscribe button untundi, dani click cheyandi. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. అండి, ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 దాల్చిన చెక్క అలాగే 4 లవంగ పూలు వేసుకోండి. అలాగే మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పోపు దినుసులు, ఇంకా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో మనం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మనకి మసాలా గ్రేవీలో ఇలా మనకి ఆనియన్స్ అనేవి పేస్ట్ చేసి వేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మసాలా అంతా కూడా నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఆ పచ్చి వాసన అనేది త్వరగా పోతుంది అన్నమాట. ఇలాగే నేను అందులోనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది, ఇందులోకి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 4 బిగ్ సైజ్ టమాటాస్ని తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం టమాటా మగ్గేంత వరకు, పైన ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కూడా టమాటాలని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్పైసెస్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇంకా గరం మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. మసాలా అంతా కూడా కలిసే విధంగా గ్రేవీలోకి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకి మసాలా కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కర్రీలోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మీ ఆయిల్ అంతా కూడా మనకి పైన వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను బేసన్ పౌడర్, శనగపిండి అనమాట, 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ థిక్నెస్ అండ్ వచ్చి రావడానికి ఇదైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట, మీరు ఎప్పుడైనా మసాలా గ్రేవీస్ చేసినప్పుడు ఇలా యాడ్ చేసుకొని శనగపిండి చాలా బాగా వస్తుంది. ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా 2 కూడా వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మనకి మసాలా అంతా కూడా స్పైసెస్ కానీ సాల్ట్ కానీ అన్ని దాంట్లోకి పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న అన్ని ఎగ్స్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో లాస్ట్గా నేను కసూరి మేతిని ఇలా పౌడర్ వేసుకుని, ఇది టోటల్గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇవంతా కూడా మిక్స్ చేసుకొని మరొకసారి లాస్ట్గా మూత పెట్టుకొని మనం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా గ్రేవీని కుక్ అవ్వనిస్తే మనకి టేస్టీ టేస్టీ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా వితిన్ 4 మినిట్స్లో మనకైతే అన్నీ రెడీగా, అంటే క్విక్ రెసిపీగా రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చపాతీలోకి, పూరీలోకి, ఫుల్కాల్లోకి, అన్నిటిలోకి కూడా మనకి సూపర్ కాంబినేషన్. ఇంకా మనం సవి బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అనమాట. ఇంకెందుకంటే అలా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసేయండి. ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో కొంచెం నచ్చినట్లయినా, యూస్ఫుల్ అయినా కూడా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూసుకోండి. బై ఫ్రెండ్స్.